రైటికి వేరే అంశాన్ని చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు వందల పదిహేడు జీవోపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగులకు తీరని అందాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని ఉద్యోగులు అంటున్నారు మూడు వందల పదిహేడు జీవో అమలు ఉద్యోగుల హక్కులను కాలరాయడమే అని అంటున్న ఉమ్మడి మెదక్ జిల్లా ఉద్యోగులతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు త్రీ వన్ సెవెన్ జీవోపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసలు వెలువెత్తున్నాయి దీనికి సంబంధించి ఆయా సంఘాలు కూడా కలెక్టరేట్ల ఎదుట దానిపైన ధర్నా చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మరోవైపు ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి అసలు త్రీ వన్ సెవెన్కి సంబంధించి అసలు అభ్యంతరాలు ఏమున్నాయి అసలు ఏమనుకుంటున్నారు ఉద్యోగులు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు త్రీ వన్ సెవెన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి దీన్ని ఎలా చూడవచ్చు అసలు మీ అభ్యంతరాలు ఏంటి సార్ నా పేరు సురేష్ నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్ ఇక్కడ నర్సాపూర్లో ఇప్పుడు ప్రజెంట్ నేను జోన్ టూ నుంచి మల్టీ జోన్ వన్లోకి మార్చబడ్డాను నేను టూ థౌజండ్ లెవెన్లో ప్రమోషన్ పైన జూనియర్ లెక్చర్ నుంచి డిగ్రీ కాలేజ్కి రావడం జరిగింది నాకు సర్వీస్ దాదాపుగా ఒక పది సంవత్సరాల పైన ఉన్నప్పటికీ ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది స్థానికత లేదు సీనియారిటీ రెండు అంశాలను కూడా పక్కకు పెట్టి మమ్మల్ని నిర్దాక్షిణంగా అసలు ఎలాంటి ఇది లేకుండా అసలు ఒక ఆలోచన లేకుండా ఒక పద్ధతి లేకుండా ఈ ట్రాన్స్ఫర్ చేసిన విధానం చాలా లోపభష్టంగా ఉంది సార్ అసలు ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారో అర్థం కావట్లేదు కానీ కేవలము టోటల్గా అధికారులపైన వదిలేసి అధికారుల ఇష్టరాజ్యంగా ఈ ట్రాన్స్ఫర్స్ అనేటివి చేయడం జరిగింది ఇక్కడ మాకు ప్రమోషన్లో వచ్చినప్పటికీ మాకు తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్లో వచ్చింది మేము టూ థౌజండ్ లెవెన్లోనే ఆ ఏపీ గవర్నమెంట్లోనే మేము ఈ డిగ్రీ కాలేజీలోనికి రావడం జరిగింది ఆనాటి నుంచి కూడా నేటి వరకు కూడా మా సర్వీస్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు మాకు రావాల్సిన ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ గురించి కూడా మేము ఎన్నిసార్లు చేసినాం మా ఆర్గనైజేషన్ ద్వారా చేసినా కూడా పెడచేవన పెట్టడం అసలు యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ మాకు కండిషనల్ ప్రమోషన్ ఇచ్చినప్పటికీ మేము క్వాలిఫై కాలేదు దానికి మాది ఒక రకంగా మేము బాధ్యత మరికొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడబాడు చెప్పండి ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది అనవసరంగా ఇదంతా కూడా పెద్ద ఇష్యూ చేస్తున్నారు ఉద్యోగులన్నీ ఆరోపణలు చేస్తున్నారు చూస్తారు మీకు సంబంధించినటువంటి సమస్యలేండి సార్ నా పేరు నమస్కారం సార్ నా పేరు డాక్టర్ వేముల శేఖరయ్య నేను నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇక్కడికి అలోకేట్ చేయబడ్డాను నిజంగా కూడా ఇది చాలా దారుణం సార్ నేను ఇంటర్మీడియట్లో పది సంవత్సరాలు జూనియర్ లెక్చర్గా పనిచేసి ప్రమోషన్ తీసుకొని డిగ్రీకి రావడమే పొరపాటు అయిపోయినట్టుంది అక్కడ నా స్థానికతను ఒక్క ప్రమోషన్ తీసుకున్నందుకు నా స్థానికతను కాలరాసి నిర్దాక్షిణ్యంగా నన్ను మల్టీజోన్ టూ నుంచి మల్టీ జోన్ వన్ లోనికి మార్చడం జరిగింది ఇది చాలా దారుణం సార్ మేము ఎన్నో ఊహలతోని మాకు అక్కడ ఇల్లు కట్టుకొని లోన్ పెట్టుకొని హౌస్ లోన్ పెట్టుకొని ఇల్లు కట్టుకున్నాము అక్కడ పిల్లలు చదివించుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ నిర్దాక్షిణ్యంగా ఇంత దూరం వేయడం వల్ల మా పిల్లల్ని ఇక్కడ తెచ్చుకోలేకపోతున్నాము ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉన్నారు వాళ్ళకేం జరిగినా అక్కడ మేము వెళ్ళలేము ఇక్కడ మాకేం జరిగినా వాళ్ళు చూడలేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ వెంటనే దీన్ని సవరించి గవర్నమెంటు సరియైన నిర్ణయం తీసుకొని స్థానికతను కాపాడాలి మనం ఏ స్థానికత కొరకు కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ తెలంగాణ రాష్ట్రంలోనే మేము పరాయవాళ్ళం అయిపోతున్నాము మా స్థానికతను వదిలిపెట్టేసి ఇంత దూరం వచ్చి ఉద్యోగాలు చేయడం అనేది మాకు మానసిక క్షోభనే ఈ విధంగా మొత్తంగా త్రీ వన్ సెవెన్ జీవో అనేది ఉద్యోగుల యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా కాలరాస్తుంది అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు నిజంగా బాధించాయి అంటున్నారు ఉద్యోగులు మరోవైపు ఈ ఉద్యమాన్ని మరింత ఉధృం ఉధృతం చేస్తాం అదేవిధంగా ఏదైతే త్రీ వన్ సెవెన్ జివోకి సంబంధించి వెంటనే ప్రభుత్వం స్పందించాలి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఉద్యోగులు కోరుకుంటున్నారు నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణలో ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కెమెరామెన్ ప్రవీణ్తో శ్రీనివాస్ ప్రైమ్ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా నుంచి